అంతేకాకుండా గతంలో చూసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక సంక్షేమ పథకం రావాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల చుట్టూ స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని గంటలు గంటలు నిల్చొని ఎండనక వానక వాననక మొత్తం అట్లా నిల్చొని మొత్తం చేస్తుంటే ఏ విధంగా అయితే జగన్ జనాలు కష్టాల్లో ఉన్నారో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాన్ని తీసుకొని ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి వాళ్ళ ఆ కష్టాలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కానివ్వండి ఒక ఒక పింఛన్ కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక సంక్షేమ పథకం కూడా నేరుగా మీ అకౌంట్ లోకి పడుతుందంటే అది ఎవరి గొప్పతనమో అని కూడా ఒకసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతిపక్ష నేతలు మన గురించి చెప్పుడు మాటలు అబద్ధ కూతలు అన్ని కూస్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళకి సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి ఊళ్ళలో ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ మన ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ వాళ్ళకి వీడమరిచి 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని చెప్పే విధంగా కూడా మీరందరూ ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా కొలిమిగుండ్ల గ్రామంలో ఎన్నో ఇళ్ల పట్ట పంపిణీలు చేయడం అనుకున్నాం. ఇళ్ల పట్ట పంపిణీలు అదే కాకుండా ఆ పంపిణీలు చేస్తుంటే కోర్టుకెళ్ళి స్టేలు తీసుకురావడం కోర్టులో నుంచి ఇట్లా స్టేలు తీసుకురావడం జరుగుతుంది. ప్రజల మీద మక్కువ ఉన్నా ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉన్నా ఒక నాయకుడు అనేకునే ఒక వ్యక్తి ఎప్పుడు కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి పని చేయకూడదు. కానీ ఈరోజు మన బనగానపల్లి నియోజకవర్గంలో యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే యా నియోజకవర్గం లేనటువంటి విధంగా మన బనగానపల్లి నియోజకవర్గంలో కోర్టులోకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తితోనే. అంతేకాకుండా నాయకుడు అనే మర్చిపోయి ఈరోజు మీటింగ్లు పెట్టి మీటింగ్లు మన్న లోకేష్ వచ్చినాడు. లోకేష్ వస్తే రా కాటసాని అని పిలిచినాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు, పాపం వద్దులే అని వదులుకొని కూర్చున్నాడు. ఏదో రోజు ఆ కట్లని తెగిపోబోవా, బయటికి వచ్చి రాకపోవా, వస్తే ఆ కోపాన్ని మీరు తట్టుకోగలుగుతారా? ఎన్ని చూసినాడు, ఇంత మందిని చూసినాడు ఇలాంటి వాళ్ళని బీసీ జనార్దన్ రెడ్డి. ఇంత మందిని నువ్వు ఎన్ని కూతలు కూర్చున్నా, ఎంత ఇకరపు మాటలు కూర్చున్నా, నారా లోకేష్ ఈడకొచ్చి నీ పైట చాచావా లోకేష్, నీ తాట తీసావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటే ఇదే బీసీ జనార్దన్ రెడ్డి శ్రీలంకతో పోలుస్తున్నాడు. శ్రీలంకలో ఏ విధంగా అయితే జనాలని అక్కడున్న నాయకులు ఏ విధంగా అయితే తరిమి కొట్టారు, ఇక్కడ కూడా అదే విధంగా జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా తరిమి కొట్టామని అబద్ధపు కూతలు కూస్తున్నారు. ఇష్టాసారంగా మాట్లాడుతున్నాం. ఒక్క విషయం, సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి అకౌంట్ కి పోతున్నాయో ప్రతి ఒక్క మనిషి తెలియ చూస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాట్లాడుతున్నారు. తర్వాత మీరు మాట్లాడిన తర్వాత కూడా ఇది తప్పు, ఇలా మాట్లాడితే జనాలు మనల్ని తప్పుగా అనుకుంటున్నారంటే మళ్ళీ మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలనే పేరు మార్చి వాళ్ళ మేనిఫెస్టోలో మళ్ళీ వదిలినాడు. అది నిజమా వాస్తవమా కాదని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఒక్కసారి అనుకుంటున్నాం. అంతేకాకుండా మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోనే మన బనగానపల్లి నియోజకవర్గం మొదటి స్థానంలో రావడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి అందరూ ఒకసారి ఖచ్చితంగా సంబంధించిన నాయకులు వాళ్ళ కష్టానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ప్రతి ఒక్క గృహసారథికి ప్రతి ఒక్క సీజియస్ కన్వీనర్లకి మండల స్థాయి కన్వీనర్లకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక చేతులు జోడించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను స్థానికంగా పర్సనల్గా నేను మీ ఊళ్ళోకి వచ్చినప్పుడు చిన్న చిన్న నాయకులు ఒక చిన్న విషయం చెప్పుకొని నా ప్రసంగాన్ని ముగించుకుంటాను. ఎందుకంటే నేను ఊళ్ళలోకి వచ్చిన తర్వాత చిన్న నాయకుల మధ్యనే చిన్న చిన్న మనస్పర్తలు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా మన మనసులో పెట్టుకోకుండా కాటసాని రామిరెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి ప్రతిపక్ష నేతలతో అరుపెరగని పోరాటం చేస్తారని కూడా మీ సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటూ
రాబోయే రోజుల్లో ఎలక్షన్లు రాబోయే ఆరు నెలలు ఏడు నెలల్లో రాబోతున్నాయి. ఆహరణి సార్ కష్టపడి బనగాలపల్లి నియోజకవర్గంలో కొలిగుండ మండలం నుంచి మన రామరెడ్డి గారికి అఖండక మెజారిటీతో మీరందరూ ఆయనకు ఓటు వేసి పది మందితో ఓటు వేసి వేయించి కూడా గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా చాలా విషయాలు కూడా మాట్లాడవలసిందిగా నాకు అనిపిస్తుంది. కానీ ఇటువంటి లోకేష్ అనే వ్యక్తికి ఇటువంటి బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తికి ఈ రెండు వ్యక్తులకు ఒకటే మాట చెప్తున్నాను, టీడీపీ పతనం ఎప్పుడో మొదలైంది, బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నాయకులు కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ఇంకో నాయకుడిని కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, బీసీ జనార్దన్ రెడ్డి నువ్వు గెలవవు గెలుస్తానని కలలు అంటూనే ఉంటావు, ఈ నారా లోకేష్ ఒక ఎమ్మెల్యేగా పనికిరాడు, ఒక ఎంపీగా గెలవలేడు, ఒక వార్డు మెంబర్ గా గెలవలేడు, ఒక ఎంపీటీసీగా ఒక జెడ్పీటీసీగా ఏ ఒక్కది కూడా చేయకుండా ఈరోజు మైకు పట్టుకొని సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిట్టు నిక్లేమ్లు పెట్టు అనే కార్యక్రమం అనే పేరు పెట్టుకుంటే యువకరం అనే పేరు తీసేసి పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.